ఈ దేశం కోసం దేవుడే నన్ను పంపించాడు అని మోడీ లాంటి ఒక నాయకుడు చెప్పుకోవడం ఈ ప్రజాస్వామ్యంలో హర్షించదగ్గ విషయం అంటారా? దేవుడు పంపించాడా దేవుడు పంపించలేదా అన్న దానికన్నా ప్రజలకు ఏం చేశాడో ముఖ్యం. దేవుడు పంపించి కూడా ప్రజలకు సరైన పాలన ఇవ్వకపోతే దేవుడు క్షమించాడు. సో దేవుడు ప్రజల పంపించకపోయినా, దేవుడితో సంబంధం లేకుండా ఈ భూమిపై పుట్టినా ప్రజలకు మేలు చేస్తే దేవుడు కూడా సంతోషపడతాడు. ఎందుకంటే దేవుడు కూడా చెప్పింది మానవ సేవయే మాధవ సేవ అని కదా. అందువల్ల నన్ను సేవ చేయమని దేవుడే చెప్పలేదు. దేవుడు అంత స్వార్థపరుడు కాదు. దేవుడు సర్వలోక కళ్యాణం కొరకు చూసేవాడు. అందువల్ల చర్చించాల్సింది దేవుడు పంపించిందా పంపించలేదా అని కాదు, మోడీ ప్రభుత్వ విధానాలు ప్రజలకు ఉపయోగపడ్డాయా లేదా అని. అందువల్ల దేవుడు పంపించాడు నాకు ప్రత్యేక కార్యం పైన అనడం అంటే ఒక రకంగా రాచరిక లక్షణాలు అవి. రాజులు కాలంలో అలాగే చెప్పేవాళ్ళు. సో తను సూర్యవంశోద్భవుడు చంద్రవంశోద్భవుడు అంటూ రాజుల్ని రెండు వంశాలుగా కీర్తించేవాళ్ళు. సో అప్పుడు రాజు భగవంతుని యొక్క అవతారము అనో భగవంతుడు పంపించాడనో ఇలా రకరకాల పేర్లతో రాచరికాన్ని సమర్థించే వాళ్ళు, రాచరికాన్ని కాపాడేవాళ్ళు చెప్పేవాళ్ళు. అందువల్ల ఆ రకమైనటువంటి ఒక దైవికమైన డివైన్ శాంక్షన్ ఉండాలి అని. కానీ దేశంలో ప్రజలు ఓట్లేయాలి, దేవుడు పంపడంతో సంబంధం లేదు. దేశ ప్రధానికి కావాలన్నా ప్రజలు ఓట్లేస్తేనే దేశ ప్రధానం అవుతారు. ఈవెన్ భగవంతుడు కూడా అదే కోరుకుంటాడు. సో భగవంతుడు కూడా ప్రజలు ఓట్లు వేస్తేనే గెలవండి కోరుకుంటాడు తప్ప నేను నియమిస్తాను కోరుకోడు భగవంతుడు. అందువల్ల దేవుని పేరిట రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ప్రజల పేరిట రాజకీయం చేయడం అనేది మంచిది.